జాత శత్రువు అంటే కృష్ణ గారిని చెప్పాలి. చాలా గొప్ప వ్యక్తి. నేను నా పేరు భక్తవత్సలం. భక్తవత్సలంగా ఉండేటప్పుడు కృష్ణ గారి పిక్చరే నేను అసిస్టెంట్గా పనిచేశాను, కత్తుల రత్తయ్య. ఆ తర్వాత అసోసియేట్గా దీర్ఘ సుమంగళి. ఆయన అడుగుతుండేవాడిని, ఏమండి వేషం ఇవ్వండి వేషం ఇవ్వండి అని కృష్ణ గారిని. ఆయన అటువంటి భక్తవత్సలం మోహన్ బాబు అయిన తర్వాత ఆయన ఓన్ బ్యానర్లో చాలా సినిమాలు, దాదాపు 70 చిత్రాలు నేను విలన్గా ఎన్నో చిత్రాలు యాక్ట్ చేశాను. స్వర్గం నరకం అయిన తర్వాత గొప్పగా ఇమీడియట్లీ ఒక పెద్ద హీరోతో అంటే కృష్ణ గారితో బలే దొంగల చిత్రంలో మెయిన్ విలన్గా చేశాను. ఏ అబ్జెక్షను చెప్పలేదు ఆయన. ఆయన ముందు క్లాబ్ పెట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాడిని, ఆయన ముందు మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేస్తున్నామనే ప్రతి షాట్కు ఎంకరేజ్ చేశాడు. గొప్ప మనసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది సినిమా పరిశ్రమకి కాదు అందరికీ తీరని లోటు. ఇంకా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఎవరు లేరు. రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు, హరిత మహారథులందరూ పోయారు. ఇక నటీనటుల్లో ఇంకా అటువంటి గొప్పవాళ్ళు, ఆ తరాలు వాళ్ళు చేసిన సహాయాలు ఈ జనరేషన్ కానీ మా జనరేషన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఎన్నో సంఘటనలు మా ఇద్దరికి, కానీ సమయం కాదు. ఇది ఇంటికి వస్తానని చెప్పారు. ఇందిరమ్మ గారు పోయినప్పుడు నరేష్ కూడా ఉన్నాడు. నాకు బాగా రిలేషన్షిప్ వదినమ్మ వదినమ్మ అని. అలాగే విజయనమ్మ గారితో కూడా ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. ఏమండి ఇంటికి రావాలంటే వస్తాను మోహన్ బాబు సార్, వస్తాను. భక్త అని ప్రేమగా పిలుస్తాడు. ఎప్పుడూ కానీ మోహన్ బాబును పిలవడం. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఆత్మకు, ఆ కుటుంబానికి మనశ్శాంతిని రోజాను కోరుకుంటాను. అజాత శత్రువు అంటే కృష్ణ గారిని చెప్పాలి. చాలా గొప్ప వ్యక్తి. నేను నా పేరు భక్తవత్సలం. భక్తవత్సలంగా ఉండేటప్పుడు కృష్ణ గారి పిక్చరే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, కత్తుల రత్తయ్య. ఆ తర్వాత అసోసియేట్గా దీర్ఘ సుమంగళి. ఆయన అడుగుతుండేవాడిని, ఏమండి వేషం ఇవ్వండి వేషం ఇవ్వండి అని కృష్ణ గారిని. ఆయన అటువంటి భక్తవత్సలం మోహన్ బాబు అయిన తర్వాత ఆయన ఓన్ బ్యానర్లో చాలా సినిమాలు, దాదాపు 70 చిత్రాలు నేను విలన్గా ఎన్నో చిత్రాలు యాక్ట్ చేశాను. స్వర్గం నరకం అయిన తర్వాత గొప్పగా ఇమీడియట్లీ ఒక పెద్ద హీరోతో అంటే కృష్ణ గారితో బలే దొంగల చిత్రంలో మెయిన్ విలన్గా చేశాను. ఏ అబ్జెక్షను చెప్పలేదు ఆయన. ఆయన ముందు క్లాబ్ పెట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వాడిని, ఆయన ముందు మెయిన్ విలన్గా యాక్ట్ చేస్తూ ఉంటే బ్రహ్మాండంగా చేస్తున్నామనే ప్రతి షాట్కు ఎంకరేజ్ చేశాడు. గొప్ప మనసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేది సినిమా పరిశ్రమకి కాదు అందరికీ తీరని లోటు. ఇంకా ఇండస్ట్రీలో పెద్ద దిక్కు ఎవరు లేరు. రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు, హరిత మహారథులందరూ పోయారు. ఇక నటీనటుల్లో ఇంకా అటువంటి గొప్పవాళ్ళు, ఆ తరాలు వాళ్ళు చేసిన సహాయాలు ఈ జనరేషన్ కానీ మా జనరేషన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఎన్నో సంఘటనలు మా ఇద్దరికి, కానీ సమయం కాదు. ఇది ఇంటికి వస్తానని చెప్పారు. ఇందిరమ్మ గారు పోయినప్పుడు నరేష్ కూడా ఉన్నాడు. నాకు బాగా రిలేషన్షిప్ వదినమ్మ వదినమ్మ అని. అలాగే విజయనమ్మ గారితో కూడా ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు నన్ను. ఏమండి ఇంటికి రావాలంటే వస్తాను మోహన్ బాబు సార్, వస్తాను. భక్త అని ప్రేమగా పిలుస్తాడు. ఎప్పుడూ కానీ మోహన్ బాబును పిలవడం. అటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఆత్మకు, ఆ కుటుంబానికి మనశ్శాంతిని రోజాను కోరుకుంటాను.